ఎవడన్నా ఐదు పైసల సూది కోసం ఐదు కిలోల చక్కెర ఐదు కిలోల బెల్లం ఐదు వందల కొబ్బరికాయలు కొడతాడా అత్తా నీకేమైనా బుద్ధున్నదా అన్నదట అంటే అత్తగారు ఏమన్నదట తెలుసా ముసలామె బాగు హుషారు ఏమన్నదట దొరికేనా ముందు సూదైతే అయితే రాదు తర్వాత దేవుడు వస్తాడా అడుగుతాడా నేను దొరుకుతానా దేవునికి ఎవరి గురించి చెప్తున్నా నేను అర్థమైందా సమస్యదార్కో ఇషారా కాఫీయే రామగుండ వాళ్ళు ముందే హుషారోళ్ళు మీరు తెలివైన వాళ్ళు మీరు మీకు అన్ని అర్థమవుతాయి ముసలి నక్క కాంగ్రెసు ముసలి నక్క ముదనష్టపు ముసలి నక్క అది మామూలు నక్క కాదు అది ఎసొంటి నక్క అంటే ఇవాళ వంగి వంగి వినాయాలు ప్రదర్శిస్తారు వాళ్ళు అంటారు ఇలా మాకు చూస్తే నవ్వు వస్తుంది జీవితంలో రెండు వందల రూపాయల పెన్షన్ ఇవ్వడు రెండు వందలు దాటి జీనోడు ఇవాళ వచ్చేట నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తాడట ఎక్కడ పక్కకే ఉన్నది ఛత్తీస్గఢ్ గఢ్ కొద్దిగా మంత్రిని దాటితే ఛత్తీస్గఢ్ కొద్దిగా చెన్నూరు దాటితే ఛత్తీస్గఢ్ అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నది ఆడున్నదా నాలుగు వేల పెన్షన్ దేశం లెక్కన ఉన్నదా నాలుగు వేల పెన్షన్ కాంగ్రెస్ ఇచ్చేది ఇవాళ తెలంగాణలో వికలాంగులకు దివ్యాంగులకు నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తున్న నాయకుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ మనకు ఆల్రెడీ ఉన్నాడు పేదవాళ్లను కడుపులో పెట్టుకొని చూసుకునే నాయకుడు కేసీఆర్ గారు మనకు ఆల్రెడీ ఉన్నాడు ఈ పిచ్చోళ్ళు అరవై ఏళ్ళు మనని సావగొట్టినోళ్ళు మనకు కావాలన్నా ఆలోచించండి ఇక అందరినీ కొట్టి కొట్టిచ్చేందుకు మా ఆడబిడ్డలకు చెప్తారు మీకు ఇది ఇస్తాం నెలకు రెండు వేలు ఇస్తాం మీకు సిలిండర్లు ఇస్తాం మీకు ఇది ఇస్తాం మీకు అది ఇస్తాం మీకు ఏది కావాలంటే అది ఇస్తాం మోసేదికి బెల్లం పెడతాం ఓటు మాత్రం మాకే మాకేన్ అని చెప్పి ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచించండి ఆగం కాకండి కన్ఫ్యూజ్ కాకండి చాలా చాలా కీలకమైన సందర్భం రేపు కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి అయితే కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్న దానికంటే బ్రహ్మాండంగా ఇంకా పేదలను ఆదుకుంటాడు ఆ విషయంలో అనుమానం ఉండవలసిన అవసరం లేదు రైతులు కావచ్చు మహిళలు కావచ్చు పేదలు కావచ్చు కాంగ్రెస్ పార్టీ చేసిన దానికంటే ఒక రవ్వ మంచిగానే చేస్తాడు కేసీఆర్ తప్ప ఎక్కడ మనకు నష్టం చేయలేదు చెయ్యబోడు ఎవరన్నా అనుకున్నామా రెండు వందల పెన్షన్ రెండు వేలు అవుతుంది అనుకున్నామా ఐదు వందల పెన్షన్ నాలుగు వేలు అవుతుంది అనుకున్నామా బ్రహ్మాండంగా ఆడపిల్ల పెళ్లి చేసుకుంటే లక్ష నూట పదహారు రూపాయలు పదమూడు లక్షల మంది ఆడపిల్లలకు వస్తుంది అనుకున్నామా ఎన్నడన్ అనుకున్నామా ఇంటింటికి నల్లా వెట్టి నీళ్ళిస్తాడు కేసీఆర్ అనుకున్నామా ప్రభుత్వ ఆస్పత్రి కోతే కేసీఆర్ కిట్ వస్తుంది ఆడపిల్ల ఉడితే పదమూడు వేలు మగపిల్లగాడు ఉడితే పన్నెండు వేలు రూపాయలు మన ఖాతాలో పడితే అనుకున్నామా గిన్ని పనులు చేసుకున్నాం సింగరేణి